తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు మారుతి ఫౌండేషన్ చైర్మన్ జంగాల సాంబశివరావు గారిని అడిగి మన ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడిగి వారి ఫౌండేషన్కి సంబంధించిన కార్యాచరణను కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్, మీ మారుతి ఫౌండేషన్ ద్వారానే మీరు రాజకీయాలకు వచ్చారా, లేకపోతే తెలుగుదేశంలోకి ఫస్ట్ నుంచి మీరు ఇంటరాక్ట్ అయ్యి మీరు తెలుగుదేశంలోకి వచ్చారు? ఫస్ట్ మారుతి ఫౌండేషన్ ఇప్పుడు 2009 ఆ ప్రాంతం నుంచే మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి దాన్ని వాటి సర్వీసెస్ యాక్టివ్గా చేయటం మాత్రం గత 3-4 సంవత్సరాల నుంచే మా శక్తి కొన్ని వ్యాపారాలు చేయడం స్టార్ట్ చేసిన కాడి నుంచే మారుతి ఫౌండేషన్ సర్వీసెస్ మొదలుపెట్టాం. తెలుగుదేశంలోకి వచ్చింది ఒక 4 ఇయర్స్ క్రితం, ఒక 3.5 ఇయర్స్, 4 ఇయర్స్ క్రితమే. దాంట్లోనే తర్వాత టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వటం, ఆ సర్వీసెస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అంతే, వాటర్ కానీ, స్కూల్ పిల్లలు కానీ, అదేవిధంగా చనిపోయితే వాళ్ళకి సహాయాలు కానీ, ఫైర్ యాక్సిడెంట్లు కానీ, మొత్తం లైక్ యాజ్ స్పోర్ట్స్, మారుతి ఫౌండేషన్ వాలీబాల్ అకాడమీ కానీ, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి జరుగుతున్నాయి సర్వీసులు. తెలుగుదేశం పార్టీలో జరిగింది మేము 1 ఇయర్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది. అంతే, అంటే మీరు ఫస్ట్ స్టార్టింగే తెలుగుదేశం పార్టీ అని, మీరు గతంలో ఒక పార్టీ ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉన్నారు అనేది కొంతమంది చెప్తా ఉన్నారు. మీరు మీ రాజకీయ ప్రస్థానం కానీ మీ ఉద్యోగ ప్రస్థానం కానీ ఎలా సాగింది? ఉద్యోగం మామూలుగా 28 ఇయర్స్ చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేశాను. 28 ఇయర్స్ సర్వీసు దిగ్విజయం చేసిన తర్వాత వ్యాపారాలు చేసి లోయర్ మిడిల్ క్లాసు లైఫ్ కన్నా కొంచెం వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం. అట్ ద సేమ్ టైం అప్పుడే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, దానికోసం అని చెప్పి ఉద్యోగ రాజీనామా చేయటం. 3 వర్క్స్ కంటిన్యూ జరుగుతున్నాయి. 1 ఫౌండేషన్ వర్క్లు, 2 పాలిటిక్స్, ప్రజారాజ్యం కంటిన్యూ జరుగుతుంది. అప్పటి నుంచి అన్ని వ్యాపారాలు, రాజకీయం, ఫౌండేషన్ కార్యక్రమాలు 3 సమ లెవెల్లో జరుగుతూ వచ్చింది. అంటే మీరు మొట్టమొదటగా ప్రారంభించింది ప్రజారాజ్యం పార్టీ నుంచి. ఈ ప్రజారాజ్యం నుంచి మీ స్టెప్పులు ఏ పార్టీల్లో ఎక్కడెక్కడ వరకు వెళ్ళినాయి? ప్రజారాజ్యం మేమే స్టెప్ వేయలే, చిరంజీవి గారు దాన్ని మెర్జ్ చేశారు. ఆ మెర్జ్కి అనుకూలంగా కాంగ్రెస్లోకి వెళ్ళాం. మేము ప్రత్యేకంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఫామ్ అవ్వకముందే, దాన్ని మెర్జ్ చేయకముందే స్పీడ్గా గవర్నమెంట్ రాలేదని చెప్పి గదరా బదరా కాంగ్రెస్లోకి వెళ్ళటం కానీ టీడీపీలోకి వెళ్ళటం కానీ మేమైతే ఏం చేయలే. ఆయన మెర్జ్ చేశాడు, ఆ మెర్జ్లో భాగంగా మెర్జ్ అయ్యాం మేమంతే. అప్ టు లాస్ట్ ఎలక్షన్ 2014 ఎలక్షన్ ముందు దాకా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, విలేజ్ సర్పంచ్ ఎలక్షన్ దాకా కూడా కాంగ్రెస్లో ఉన్నాం. కాకపోతే జడ్పీటీసీలు వచ్చినప్పటికే జడ్పీటీసీలకి ఎంపీటీసీ వచ్చి పొత్తు పెట్టుకున్నాం టీడీపీ తోటి. అంటే ఇది కాంగ్రెస్ ఎటు బాగా ఇబ్బందుల్లో ఉంది, జనం మొత్తం ఈ ప్రత్యేక తెలంగాణ మూలకాన పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ఉద్దేశం మీద మేము పొత్తు పెట్టుకున్నాం. కొన్ని ఎంపీటీసీలు గెలిచాం, అదేవిధంగా జడ్పీటీసీ టీడీపీలో పొత్తులో భాగంగా వాళ్ళకి ఇచ్చాం. అంటే బిఫోర్ 2014కి నియర్లీ ఒక 8 మంత్స్, 9 మంత్స్ నుంచే పార్టీలో చేరలేదు కానీ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా టీడీపీకి కొన్నిసార్లు కాంగ్రెస్ పూర్తిగా బుధవారం చేసిన మాట వాస్తవం. అంటే మీకు సంబంధించి రాజకీయాల్లో జంగాల సాంబశివరావు అనగానే ఒక సామాజిక వర్గానికి బాగా వెన్నుదండుగా ఉంటారు, ఏ సమస్య వచ్చినా తమ సామాజిక వర్గానికి జంగాల సాంబశివరావు ముందుండి నడిపిస్తారనేది ఒక వాదన. ఒక సామాజిక వర్గానికైనా అందరికీ మీరు అందుబాటులో ఉండేవాళ్ళ? మా సామాజిక వర్గానికి నేను అండగా ఉండాల్సినంత అవసరం అయితే లేదు. అయితే అది కాదు మెయిన్. అక్కడ ప్రజారాజ్యం పెట్టినప్పుడు సహజంగానే ప్రచారాలు ప్రజారాజ్యం ఒక సామాజిక వర్గం సంబంధించి అని చెప్పి ఆ రోజు ఉండే పార్టీలు చేసినాయి. కాబట్టి చేసినప్పుడు మాకు వాస్తవంగా సామాజిక వర్గాల కన్నా కూడా హరిజన వార్డుల్లోనే మాకు గ్రిప్ పెచ్చు. ఈరోజు ఇంకొక రకంగా కొత్తగా చెప్పాలంటే ఈరోజు ఇంత గాలి దోలి అన్ని హరిజన వార్డుల్లో టోటల్గా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్, బట్ ఉండవలేని వాళ్ళు ఒక బూత్లో ప్లస్ వచ్చింది, ఒక బూత్లో మైనస్ వచ్చింది, 2 కలిపి ప్యారల్ చేయగలిగాం. 1500, 1800, 2000 ఓట్లు ఉన్న హరిజన వాళ్ళు ఎంటైర్ కాన్స్టిట్యూన్స్లో మారిన వాళ్ళని ప్యారల్ చేసాం. అంటే మేము సామాజిక వర్గ నాయకులు కాదు, మా ఎస్సీస్ బీసీలు కూడా మా ఎమ్మటే ప్రయాణం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీలో మీకు తగిన ప్రాధాన్యత బాగా ఎమ్మెల్యేతో చొరవ కానీ, తర్వాత మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధమైన సేవలు అందించారు? కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికీ కంప్లీట్ మళ్ళీ మామూలుగా ఇది ఏదైతే పబ్లిక్ సర్వీస్కి సంబంధించిన ప్రజలకు సంబంధించిన వర్క్స్ కానీ, రోడ్లు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ,
అదే విధంగా మరి ముఖ్యంగా ఈ వాటర్ స్కీములు కానీ ఇవన్నిటి కూడా కౌంటర్ కమల గారు మమ్మల్ని బాగానే గౌరవించారు. అప్పుడు రకరకాల కారణాల మీద గౌరవించారు, ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ అంతా ఖాళీ అయిపోయి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇంక ప్రజారాజ్యంలో ఉన్న వాళ్ళే కాంగ్రెస్లో ఉన్నారు అక్కడ. ఇది మా తాడేపల్లి మండలం, తాడేపల్లి మున్సిపాలిటీకి వచ్చినప్పుడు దాని మీద ఆమె బాగానే గౌరవించింది. ఆ గౌరవానికి అనుకూలంగానే మనం పనులు చేశాం. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే అనుకోకుండా సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ప్రకటించడం కాంగ్రెస్ నిర్వీరవడంతో సర్వీస్ యొక్క లోపం అయితే లేదు మాలో. సోషల్ వర్కర్గా కూడా ప్రజలకి చాలా సన్నిహితంగా కూడా మెలిగి ఉన్నారు. ఈ సన్నిహితంలో మీరు ఏ విధమైన కార్యక్రమాలు ఎంతకాలం నుంచి చేస్తున్నారు, నెక్స్ట్ ఎలా చేయబోతారు? సోషల్ వర్క్ ఎప్పుడు ఉంటుంది మాకు. నియర్లీ 2009కి ముందు కూడా నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా మా జనాభా తోటి, మాకు అందుబాటులో ఉన్న జనాభాతోటి అప్పుడు సోషల్ వర్క్ సుమారు ఒక 10,000 కావాలనుకుంటే ఒక 20 మంది దగ్గరికి వెళ్ళి తల 100-500 తీసుకొని చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ 20,000 మనమే పెడుతున్నాం. వర్క్ అనేది ఎప్పుడు కంటిన్యూ అయ్యింది. కాకపోతే బిజినెస్ లింక్డ్ కాబట్టి మాది కొంచెం బిజినెస్ కొంచెం బాగున్నప్పుడేమో ఎక్కువ సోషల్ వర్క్ చేయటం, బిజినెస్ లేనప్పుడేమో తక్కువ చేయటం. కానీ ఈరోజు వరకు భగవంతుడి దయ వల్ల బిజినెస్ ఉన్నా లేకపోయినా, ఉదాహరణకి మేము 2 స్కూల్స్ తోటి కంప్లీట్ బుక్స్ స్టార్ట్ చేస్తే ఈరోజుకి 14 స్కూల్స్కి వచ్చాం. అంతకుముందు ఓన్లీ వాటర్ ట్యాంకులు కానీ ఫ్రిడ్జ్లు కానీ పెట్టేటప్పుడు ఫ్రిడ్జ్లు పెడుతున్నాం 3 సంవత్సరాల నుంచి. అదేవిధంగా అంతకుముందు వాటర్ ట్యాంక్ ఓన్లీ సమ్మర్ 1 నెల 2 నెలలు వాడేవాళ్ళం, ఇప్పుడు కంటిన్యూ వాడుతున్నాం. ఎప్పుడు నీడ్ అయినా సరే కంటిన్యూ 5-6 నెలలు పెంచి వాడుతున్నాం. సర్వీసు ఒక రకమైన గౌరవానికి బానిసమైనట్టే సర్వీస్ చేయడం అనేది. ఇది సర్వీస్ చేసే కొంచెం చేయబుద్ధి పడుతుంటుంది, అది ఎప్పుడు కంటిన్యూ అవుతాయని ఉంటుంది. దాని గురించి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇక పూర్తిగా మన ఆరోగ్యాలు సరి లేకపోతే చెప్తే, లేకపోతే సర్వీస్కి పాలిటిక్స్కి ఆ పరాల సంబంధం లేదు, సర్వీస్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అత్యంత కీలకమైన మండలంలో మీరున్నారు. రాష్ట్ర రాజధాని, ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్న మండలంలో మీరున్నారు. మీరు ఈ 5 ఏళ్ల పాటు మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది, మీ పార్టీలో ఎలా కీ రోల్ ప్రవర్తిస్తుంది? ఈరోజు పార్టీలు మారటం 2 పద్ధతులు. పొలిటీషియన్స్ 2 కాలిస్, వాడు పోస్ట్ పదవి కావాలని కోరుకుంటే ఏదో ఒక పార్టీలోకి వెళ్తాడు, గెలిచే పార్టీలోకి వెళ్తాడు, సాధ్యం జరిగేది. మేమైతే ఈరోజు ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా పార్టీ మారే ఉద్దేశంలో మొదట అసలు లేదు. ఇన్ఫ్యాక్ట్ గతం నుంచి కూడా 45-50 సంవత్సరాల నుంచి కూడా తాడేపల్లి పట్టణం కానీ, తాడేపల్లి ఇవి కానీ ఏరియా కానీ కాస్త కాంగ్రెస్కి అనుకూలమైన మండలం, అదే సేమ్ అంటే వచ్చేది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే ఉంది. ఈరోజు వాళ్ళకే మెజారిటీ ఎక్కువ వచ్చింది మా మండలం, దానికేం కాదంటలే మేము అయితే అని ప్రతిపక్ష హోద మర్చిపోయి ఇంటికాడ కూర్చోవటం మాత్రం జరగదు. వాళ్ళు మా మీద ఒక పుకార్ని 10,000 సార్లు చెప్పి టీడీపీ వస్తే ఇల్లు తీస్తారు, టీడీపీ వస్తే కొంపలు తీస్తారని ఏకైక పుకారు 100,000 సార్లు చెప్పి దాన్ని నమ్మించడం వేసి కాలకట్టల మీద వాళ్ళని, గుడిసెలందరినీ ఒక రకంగా వాళ్ళని నిద్రపోకుండా చేసి ఓట్లు సంపాదించారు. మాకు వచ్చినప్పుడు ఏంటంటే 80% ఆక్యుపేషన్ ల్యాండ్లో ఉంటారు తాడేపల్లి మండలం. వాళ్ళు సక్సెస్ అవడానికి కారణం కూడా ఇదే. వాళ్ళకి ఎవరో ఒక పీకే అనే సలహాదాడు అది చెప్పా అంట, ఒక అబద్ధాన్ని 10,000 సార్లు చెప్తే అది నిజమైపోయింది అంటే చేశారు. సక్సెస్ అయిన మాట వాస్తవం, వాళ్ళ అబద్ధాల్లో నిజమైన మాట వాస్తవం. మాకు అందుకే కెనాల్ బండల మీద ఎక్కువ ఓట్లు వాళ్ళ. ఈరోజు పరిస్థితి వాళ్ళు ఖచ్చితంగా తీయాలి. మేము ఖచ్చితంగా మేము ప్రజలకి అనుకూలం కోసం ప్రయత్నం చేస్తాం. వాళ్ళ ఇంటికాడ సీఎం గారు పాయింట్ ఆఫ్ వ్యూలో 100% వాళ్ళు ఇల్లు తీస్తారు. వాళ్ళు కూడా 100 తీస్తానికి రెడీ అయ్యారు. మొన్నే మున్సిపాలిటీ ఎలక్షన్ దాకా ఆపారు ఇల్లు. లేకపోతే సీఎం గారు గౌరవప్రదమైన వ్యక్తి, ఆయన సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాలి. కానీ వీళ్ళు తీయడానికి రెడీ అయ్యారు. మూడదాకా వీళ్ళు చేసిన ఏదో ప్రచారం కాబట్టి ఆ ప్రచారం కోసం అని చెప్పి 4 రోజులు ఆపారు. అంటే మీరు రాజధాని ప్రాంతంలో ఉన్న అత్యంత కీలక మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్కి అత్యంత సన్నిహితంగా తిరిగి ఉన్నారు. లోకేష్ ఓడిపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి, దాంట్లో మీ మండలానికి సంబంధించి ఏమన్నా మీరు వెలుగులోకి తీసుకుంటారు? లోకేష్ ఓడిపోవటానికి ప్రత్యేకమైన కారణాలు ఒక రకమైన గుడ్ లక్ ఏంటంటే, ఎవడు పనిచేశాడు పనిచేయలేదు అనేది కులమానం కాదు, మ్యాక్సిమం టీడీపీ క్యాడర్ అంతా కూడా పనిచేసింది. ఇక్కడ మొత్తం ఒకే టైప్ ఆఫ్ మాకు వచ్చినప్పుడు ఏంటంటే, 2 సంవత్సరాల ముందు నుంచి ఆర్కే గారు అవ్వచ్చు, ఆర్కే గారు అనుసరిగణం అవ్వచ్చు, ఈ మండలాల్లో ఏదైతే వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ని పట్టుకొని
ఇందా చెప్పాను నేను మీకు 80% మాకు పోరంబాకల్లో ఆక్యుపైడ్ ల్యాండ్లో ఉన్నారని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ తాడేపల్లి మండలంలో విపరీతంగా ఉన్నాయి. ఇది కొండ పోరంబాకులు కానీ కెనాళ్ళు కానీ రైల్వే ట్రాక్లు కానీ ఇవన్నీ వీళ్ళందరికీ ఏం చేశారంటే ఒక 2 సంవత్సరాల ముందు నుంచే మీళ్ళు తీసేస్తారు చంద్రబాబు గారు, మీళ్ళు తీసేస్తారు చంద్రబాబు గారు ఒక దుష్ప్రచారం చేశారు. దీంట్లో ఒక్కళ్ళు కూడా చంద్రబాబు గారు తీరేంతవరకు పుష్కరాలప్పుడు విత్ పర్మిషన్ ఆఫ్ ది ఆల్ పార్టీస్ మున్సిపాలిటీ పరిధిలో తీశారు విత్ పర్మిషన్ ఆఫ్ ఆల్ పార్టీస్. ఆ రోజు ఆర్కే గారు కూడా కేసు వేసింది కూడా విత్డ్రా చేశాడు. మళ్ళీ అంత నీచంగా వ్యవహరించి వాళ్ళు పుష్కరాలప్పుడు అందరు కలిపి తీసి ఆ రోడ్లు కూడా ఎక్కడ పోసారండి? ఇప్పుడు జగన్ గారి ఇంటి పక్కన రోడ్డు పుష్కరాల రోడ్డు. అది జగన్ గారి ఇంటికి పుష్కరాలకు వెళ్ళి మనుషులు ఏమైనా వస్తారా? వాళ్ళ ల్యాండ్స్ కోసం అని చెప్పి పాలకవర్గం వైఎస్ఆర్సీపీ కంట్రోల్లో ఉంది. ఆ వైఎస్ఆర్సీపీ కంట్రోల్లో ఉన్న పాలకవర్గం వాళ్ళ పొలాల రేట్లు పెరగడం కోసం అని చెప్పి పుష్కరాల ఫండ్స్ వస్తాయి అనే ఉద్దేశం మీద ఆ రోజు ఇళ్ళు పీకిచ్చి ఆ పుష్కరాలు ఇల్లు తీశారు. తెలుగుదేశం వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు ఎందుకు సంతకం పెట్టారండి? ఆర్కే గారు కేసు వేసింది ఎందుకు తీసేసాడు మళ్ళీ దాంట్లో? అది ఇప్పుడు ఈరోజు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఇంటికి రోడ్డు పుష్కరాల ఫండ్స్ వేసింది. ఈ ఏదో ప్రచారం విపరీతమైన ప్రచారం చేసి గెలిచిన మాట వాస్తవం. తాడేపల్లి టౌన్ ఇదిగో వచ్చినప్పుడు పెనుమాక ఉండవల్లికి వచ్చేటప్పటికే అసలు పొలాన్ని ఇరికిచ్చింది ఎవరు వాళ్ళు? పొలాలు ఇరికిచ్చింది ఎవరు వాళ్ళు? వాళ్ళే ఇరికిచ్చారు. ఏది పెనుమాక లేకపోతే ఆ రోజు ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారు కానీ వాసిరెడ్డి పద్మ గారు కానీ మేధావుల సంఘ ప్రెసిడెంట్ గారు కానీ ఉండవల్లి పెనుమాక కలపకపోతే ఎలాగ మీరు లోపలికి వెళ్తారు? కలపకపోతే ఎలాగ వెళ్తారు? ఒకటి ఫ్లడ్ వాటర్ ఎలా ఇది మన రివర్ మెయింటెనెన్స్ వెనక మళ్ళీ బ్యాక్ వాటర్ మంచినీళ్ళు లేకుండా రాజధాని ఎలాగా మూతి ఎలాగా ముక్కు ఎలాగని చెప్పి 2 రోజులు 3 రోజులు ఇసుకిచ్చి కల్పించారు. అయినా మేము మొదలు నుంచి చెబుతున్నాం పెనుమాక ఉండవల్లి అనేది కాస్ట్లీ ల్యాండ్ తక్కినోళ్ళ సంగతి. ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే పొలాలు పోతాయి, పొలాలు ఇరికిచ్చింది వాళ్ళే, పొలాలు పోతాయి అనౌన్స్ చేసింది అదే. ఇంకోటి కేసులు ఒకటి వేసానని చెప్పి అంటాడు. ఈ ఆర్కే గారు వేసిన కేసులన్నీ కూడా నా పర్మిషన్ ఇస్తే 5 రోజులు తీసేస్తా. 5 రోజులే నాకు, ఓన్లీ 5 డేస్. కారణం ఏంటంటే ఈయన వేసిన కేసులన్నీ కూడా ఉదాహరణకి డ్యూ ప్రాసెస్, మా దగ్గర ఉండవల్లి దాంట్లో కరకట్ట మీద ఇరిగేషన్ కట్ట మీద ఇళ్ళు ఉన్నాయి, థర్మల్ స్టేషన్ పవర్ స్టేషన్ కోసం తీయాలి. ఏం రాశారు దాంట్లో? డ్యూ ప్రాసెస్ అన్నారు. డ్యూ ప్రాసెస్ అంటే ఏంది? ఎంఆర్ఓ కోర్టు అయిపోయింది, ఆర్డీఓ కోర్టు అయిపోయింది, సీసీఎల్ఏ కోర్టు అయిపోయింది. ఈ రొటేషన్లోనే 5 సెంట్లు నా 5 సెంట్లు ఇల్లు కావాలన్నాడు. అది అయిపోయింది. హైకోర్టులో స్టే ఇవ్వాల, టేకిన్ అండ్ ఫైల్ అయింది. డ్యూ ప్రాసెస్ అంటే ఏంటంటే 3 నెలల బదులు 6 నెలలు తీశారు. ఎక్కడ న్యాయం జరగాల, అన్ని సాట్లేంది మా నోటీస్ అందలేదు డ్యూ ప్రాసెస్ అని. ఈ నోటీస్ తీసుకోవటం, మేము ఇళ్ళని సేవ్ చేసాం, మేము ఈ కోర్టులో వేసాం చెప్పే ప్రచారం. ఇంకోటి గౌరవం ఏంటంటే అసలు ఎవడు సంబంధం లేని కట్టల మీద కూడా ఇల్లు మేము స్టే తెచ్చాం మీకు. ఎవడిచ్చాడు? ఎందుకు తీసుకుంటారు? ఎన్ని ఇళ్ళు తీసుకుంటారు? కాకపోతే ఏంటంటే మేము లాస్ట్ నెలలో అది మేము లాస్ట్ 2-3 నెలల కవర్ చేయలేకపోయాం. వాళ్ళని వీళ్ళు చెప్పేదంతా కూడా అబద్ధ ప్రచారం అని చెప్పి చెప్పలేకపోయాం. చెప్పాం కానీ ఇంకా ప్రజలు 4 సంవత్సరాల నుంచి ఇల్లు పోతాయని భయం చెప్పిన మా దగ్గర ఉంది 80% ఇల్లు పోయేవాళ్ళే. అందువల్ల వాళ్ళు సక్సెస్ అవ్వడం కారణం మా ప్రతిపక్ష పాత్ర. ఈరోజు మేము ప్రజల తరఫున పోరాడతాం. అదేవిధంగా ఊళ్ళల్లో పొలాల్లో కూడా మేమే వ్యతిరేకం కాదు. ఆయన మరి ఆయన ఇప్పుడు పరిపాలన బాగుంటే స్వాగతిస్తాం, పరిపాలన బాగలేకపోతే ప్రతిపక్ష నాయకంగా గట్టిగా చేస్తాం. తాడేపల్లి మండలంలో మీరు ఇంతాట చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటది, అలాంటి గతంలో కమ్యూనిస్టులకి కంచుకోట తాడేపల్లి అనేది ఒక వాదన వినబడి, దీంట్లో మీరు వచ్చిన తర్వాత మాడిఫికేషన్స్ కానీ మెజారిటీ కానీ ఏమన్నా ఆ పార్టీలకు తగ్గించగలిగారా? మీరు ఏమన్నా పెంచుకోగలిగారా? వాస్తవంగా అయితే చాకరీ చేశాం కానీ తగ్గించలేకపోయాం. దానికి దాంట్లో ఏం డౌట్ లేదు. మా మెజార్టీ తగ్గించలేకపోయాం. కాకపోతే అంతకుముందు మా కార్యకర్తలు కూడా ఉండేవాళ్ళు కాదు, బూత్ వైజ్ కార్యకర్తలు ఏజెంట్లు కూడా ఉండేవాళ్ళు కాదు. పెట్టగలిగాం. ఒక రకంగా చెప్తే నెక్స్ట్ స్టాండ్ అవుతాం అని మేము అనుకుంటున్నాం. ఇది ఇప్పటికైతే మేము ఫస్ట్లో తగ్గిస్తాము అని అనుకున్నాము మెజార్టీని, తగ్గించలేకపోయాం. ఈసారి ట్రై చేస్తాం గట్టిగా. అంటే తాడేపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి జంగాల సాంబశ్వరరావు రూరల్ మండలంలో ఉన్న ఒక గ్రామానికి సంబంధించిన వాడు, ఇతన్ని టౌన్ అధ్యక్షుడు చేసిన తర్వాత కూడా మేము వైఫల్యం చెందామనేది మీ పార్టీ కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ విమర్శలు చేస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? వైఫల్యం చెందినా చెందకపోయినా మైనస్ వచ్చింది కాబట్టి వైఫల్యాన్ని అంగీకరించాల్సిందే. నేను అంగీకరిస్తున్నాను వైఫల్యం చెందామని అంగీకరిస్తాను. మాకు ఇంకా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో మేము స్టాండ్ అవ్వలేదని చెప్పి ఉద్దేశంలోనే ఉన్నాం. కొత్తగా వచ్చిన జంగాల సాంబశ్వరరావు అనే వ్యక్తికి ఓ ఎమ్మెల్యే స్థాయిగా ఎదిగే అవకాశం వచ్చిందని చెప్పేసి
మీ వర్గాల నుంచి ఒక వాదన పడింది, అది చివరి నిమిషంలో ఎందుకు చేజారిపోయింది? ఫస్ట్ మేము చేరేటప్పుడు కూడా మాకు ప్రామిస్ అండర్ కానీ ఒక మాట ఇచ్చింది ఏంటంటే, ఎంపీ గారు వాళ్ళు బైఫర్కేషన్ ఆఫ్ ది సీట్లలో కోటా పెరిగింది కాబట్టి నేను కన్సిడర్ చేస్తామన్నారు. అంటే కోటా అంటే 18 సీట్లు, పది గుంటూరు జిల్లా 17 సీట్లు కాబట్టి 21 సీట్లు అవుతాయి కాబట్టి ఎక్కువ సీట్లు వస్తాయి కాబట్టి అన్నారు. ఈ సీట్లు పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ప్రామిస్ చేయలేదు. కానీ అప్పుడున్న దాంట్లో ఏంటంటే బెస్ట్ 3లో నన్ను కూడా పంపించారు. బెస్ట్ 3లో నన్ను ఇంకా మంచి డేర్ స్టెప్ వేసి లోకేష్ గారు రావటం మేమంతా కూడా మనస్ఫూర్తిగా స్వాగతించాం. మనస్ఫూర్తిగా స్వాగతించాం ఎందుకంటే సీఎం గారు కుమారుడు వస్తే రేపు ఉదయం ఫండ్స్ రిలీజ్ కానీ వర్క్ కానీ లైక్ యాజ్ కుప్పంలాగా ఉంటుంది అన్నది మేము మనస్ఫూర్తిగా స్వాగతించాం. బాగా కష్టపడి పనిచేసాం, ఆయన కూడా బాగా కష్టపడి తిరిగాడు. అంటే తాడేపల్లిలో ఉన్నటువంటి జంగాల సాంబశివరావు ఒక సామాజిక కార్యకర్తగా, ఒక పట్టణాధ్యక్షుడిగా కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసుకుంటున్న వ్యక్తి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళాడు అంటే కొంతమంది జీర్ణించుకోలేరు. గతంలో పార్టీలో పనిచేసిన వాడు కొంతమంది జీర్ణించుకోలేకపోయారు, దాన్ని మీరు ఏ విధంగా? అంతేమనిపించలేదు నాకు, దట్స్ నాట్ ఫ్యాక్ట్. పాపం వాళ్ళు కూడా పాత వాళ్ళు కొత్త వాళ్ళు కూడా సాంసారు బాగా చాకరీ చేశారు. ఒక రకంగా అయితే పైకి కనపడే కొంతమంది స్వామిమర్శకాలు కూడా అరే మనం ఇన్నాళ్ళ నుంచి పార్టీలో ఉన్నా సరే ఇంకా ఆ స్టెప్ వేయలేకపోయాం. ఆయన చూడు 2 సంవత్సరాల్లోనే జనంకి ఎంత చేరిక అయ్యి సీట్ అనే పాజిటివ్ అని చెప్తే నాకు ఒకవేళ మీ దగ్గర బయట ఎవరు అన్నారో కానీ మాకు ఎక్కడ కూడా అనిపించలేదు. మేము వాళ్ళని ఏమి అన్నం కూడా అనమాట. మేము ఇంకా ఒక రకంగా కూడా మేము కూడా తెలుగుదేశంలో గౌరవంగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇంకో పార్టీలు అయితే చేరిన 3 సంవత్సరాల లోపే సీట్ అనే దానికా వెళ్ళలేకపోవచ్చు, కానీ తెలుగుదేశంలో సీట్ అనే పాయింట్ దాకా వెళ్ళటం సీఎం గారు పేరు పెట్టి పలకరించేంత స్థాయికి వెళ్ళటం దట్ ఈజ్ ఆర్డినరీ విషయం కాదు. మా మీద సీఎం గారికి కానీ సీఎం గారు అబ్బాయి లోకేష్ గారికి కానీ ఇద్దరికి మంచి అభిప్రాయం, దట్ చాలు మాకు. అంటే కాంగ్రెస్ పార్టీని మీరు ప్రధానంగా వీడి తెలుగుదేశంలోనే చేరడానికి ముఖ్య కారణం ఏంటి? అది చచ్చిపోయిన పిల్ల, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చనిపోయింది. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలో 90% జనాభా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. మేము ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే 90% మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అనూహ్యమైన కారణాల్లో ఏమైందంటే 2 పద్ధతులు, సోలో నాయకుడు ఒకళ్ళు, ఊళ్ళల్లో బలంగల నాయకుడు ఒకళ్ళు. సోలో నాయకుడు ఏ పార్టీలో చేరినా ఎక్కడ చేరినా ఇబ్బంది ఉండదు. కానీ బలంగల నాయకుడికి వచ్చినప్పుడు ఏంటంటే ఒకటి ప్రతిపక్షంలో ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి, ఒకటి బలమైన అధికార పక్షాన్ని ఉండాలి. బలమైన ప్రతిపక్ష అధికార పక్షం అనే మాట టీడీపీ అధికారంలోకి వచ్చిద్దా రాదా అనే సంగతి పక్కన పెడితే 2014 ముందే మేము మెంటల్గా డిసైడ్ టీడీపీ పనిచేసి ఉన్నాం. టీడీపీతో కొన్నాళ్ళు సమావేశం చేసి వాళ్ళతో పనిచేసి ఉన్నాం కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితులు మా కార్యకర్తలు మా గ్రూపు మొత్తం కూడా టీడీపీలో చేరి సర్వీస్ చేద్దాం అన్న ఉద్దేశంలో ఉన్నారు, చేశాం. అంటే కాంగ్రెస్ పార్టీలో మీకంటూ ఒక స్థానాన్ని కల్పించినటువంటి ఆ పార్టీలో కొన్ని సంక్షేమ పథకాలు కూడా మిమ్మల్ని ఎందుకు దూరంగా వెళ్ళేలా చేశాయి? పార్టీ టోటల్ స్టేట్ వైడ్ నాయకులను దూరంగా వెళ్ళారు, నేను కాదు, స్టేట్ వైడ్ నాయకులను దూరంగా వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఇంకా పూర్తిగా అది నిర్వీర్యం అయిపోయింది. అందువల్ల చెప్తే నన్నేమి వాళ్ళు దూరం చేయలేదు, కానీ మనమే వెళ్ళాము. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈరోజు పరిస్థితి చూశారు, మొన్న ఎన్నోట్లు వచ్చినాయి. ఇంకా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మేము ఫస్ట్ కౌంటర్ కమల గారు మేము కూడా అనుకుంది ఏంటంటే 10% ఓట్లు కనుక వస్తే కాంగ్రెస్ పార్టీలో ఉందాం, ఆ చెట్టును బతికించుకుందాం. 10% ఓట్లు కూడా రాకపోతే ఇంకా మొండి చెట్టుకి పూర్తిగా ఇరిగిపోయిన చెట్టుకి నీళ్లు పోసినట్టే, ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తున్నట్టు సాంసారం వద్దనుకున్నాం. దాంట్లో భాగంగానే అది 2% లోపే వచ్చింది కాబట్టి మేము పార్టీ మారాం. అంతేనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మీ సంబంధించి మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఆయన తండ్రి మీద మీకేమన్నా వ్యతిరేకత మూలంగానా? నేనేదో మండల స్థాయిలో లేకపోతే 2-3 మండల స్థాయి నాయకుడిని. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు రాజశేఖర రెడ్డి గారికి ఏమంటే ఇబ్బందులు ఏముండవు. పాలసీ మీద పార్టీని లేకపోతే పార్టీ ప్రభుత్వ పాలసీని విమర్శిస్తాను తప్పితే నా స్థాయి ఏంది, నా స్థాయి ఏంది మండలం లేకపోతే మున్సిపాలిటీ? నాకు జగన్మోహన్ రెడ్డికి నాకు రాజశేఖర పెడతాయి సార్, అదే లేదు. నాకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఏముంటుంది నాకు అసలు. వాళ్ళకి ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి శాసనసభ్యులుగా మంగళగిరికి ఉన్నారు, ఆయనతో మీకు సన్నిహిత సంబంధాలు కానీ
లేకపోతే మీకు ఏమన్నా సంబంధించి కొన్ని అబ్జెక్షన్లు కానీ ఏమన్నా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవాడు? ఫార్మల్గా పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఎదురొస్తే గుడ్ ఈవినింగ్ సార్ అంటే గుడ్ ఈవినింగ్ సాంబశివరావు. నేను ఆయన ఇంటికి వెళ్ళింది లేదు, ఆయన మా ఇంటికి వచ్చింది లేదు. మా బాబు వాళ్ళు పెళ్ళినప్పుడు పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కార్డు ఇవ్వడానికి, పెళ్ళి అయిపోయిన తర్వాత ఆయన వచ్చాడు. ఆ రెండు సంఘటనలు చెప్తే నేను పనుల కోసం ఆయన దగ్గరికి వెళ్ళటం కానీ ఆయన మా దగ్గర రావటం కానీ జరగల. ఇప్పుడు తాడేపల్లి మున్సిపాలిటీలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. అలాంటి రెడ్డి సామాజిక వర్గంలో ఒక కాపు నేతగా మీకంటూ ఒక స్టాండ్ని తెచ్చుకున్నారు. రూరల్లో మీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక స్టాండ్లో ఉన్నారు. దీన్ని ఏ విధంగా నెక్స్ట్ ఎలక్షన్స్కి కానీ రేపు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్కి కానీ ఎలా చేయబోతు? మీరు చెప్పిన దాంట్లో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, తాడేపల్లి టౌన్ వరకు వచ్చేటప్పటికే 33% ఎస్సీస్, నియర్లీ 10-11% రెడ్డీస్, అంటే 45-46% వాళ్ళకి పర్మనెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. తక్కిన బీసీలు కాపులు కూడా తక్కువ తక్కువ కొన్నారు. అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే నాయకత్వ లక్షణాలు చేయాలి, రాజకీయాలు చేయాలన్న కోరికలు ఉండేవాళ్ళు ఊరు కాదు. వీళ్ళంతా కూడా రోజువారీ వాళ్ళ యొక్క బతుకు తెరుగు కోసం విజయవాడ పనులకు వెళ్ళేవాళ్ళు. దాంట్లో భాగంగా మొన్న స్టాండ్ చేసాం పార్టీని. ఒక్కొక్క వార్డుకి 15-20 మందిని స్ట్రాంగెస్ట్ కార్యకర్తల్ని పెట్టగలిగాం. మున్సిపాలిటీలో కానీ, గ్రామ పంచాయతీలో కానీ, ఎంపీటీసీలో కానీ, జడ్పీటీసీలో కానీ లోకేష్ గారి డైరెక్షన్లో తప్పనిసరిగా పోటీ చేస్తాం. జంగాల సాంబశివరావు అనగానే డబ్బుతో ఏ కార్యకర్తనైనా, ఎలాంటి నాయకుడినైనా మాటలతో, మాటల గారడి డబ్బుల గారడితో చేయగలడు అనేది బయట నానుడుంది. దీని మీద మీరు వాస్తవానికి దగ్గరగా ఉంటాను. ఈరోజు వరకు వాస్తవంగా మాటల గారడి అయితే నువ్వు ఇందా చెప్పంగానే రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని స్కీములన్నీ తిట్టిపోసేవాడిని. నేను ఆ స్థాయి కాదని నేను చెప్పాను. వాస్తవానికి దగ్గరగా ఉంటాం కాబట్టి తక్కిన వాళ్ళంతా కూడా మాట్లాడేటప్పుడు వాస్తవ పాలిటిక్స్ మాట్లాడుతున్న ఫీలింగ్లో, నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా నా మీద నెగిటివ్గా మాట్లాడరు. ఫస్ట్ పాయింట్ మాటల విషయాలు. రెండోది ఆర్థిక పరిస్థితి అంటే, మాకున్న వాళ్ళకున్న బైపాసులు కాబట్టి రెడ్డీస్ ఏరియాలో మీరు చెప్పిన దాంట్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్న రెడ్డీస్ ఏరియాలో వాళ్ళ ఎకరం ఖరీదు చేయను నేను. వాళ్ళకి అదే ఆశ కూడా ఇప్పుడు కూడా. అందువల్ల డబ్బుతో రాజకీయం చేయటం అనేది ఒక రకంగా పార్టీని నడపడం మాత్రం ఓన్ ఫండ్స్ పెట్టిన మాట వాస్తవం. అక్కడ లేదు అంటే వాళ్ళు, మా వాళ్ళు ఇందాక చెప్పాను నేను, వాళ్ళు 10% రెడ్డీస్ వైఎస్ఆర్సీపీకి అనుకుని ఉన్నవాళ్ళు. పుట్టుకతోటే వాళ్ళ ఆ పొలాలు అండి కోటేశ్వరులు. ఈరోజు వాళ్ళు 1,00,000 రూపాయలు 50,000 రూపాయలు ఒక కార్యక్రమం చేస్తే మా కార్యకర్తల్లో 90% పేదరికం. 50,000 పెట్టి కార్యక్రమం చేసినా సరే నేను చేయాల్సిందే. దాని మీద ఏమైందంటే నేను ఒక్కడనే డబ్బులు తీసా అన్న ఫీలింగ్ సమాజంలోకి వెళ్ళింది. వాళ్ళకి వచ్చినప్పుడు 10 మంది, తక్కిన మండలాలకు వచ్చినప్పుడు మా పార్టీ బలంగా ఉంది కాబట్టి ఆ కనపడేది నేనే డబ్బులు తీస్తున్నాను గత 30 సంవత్సరాల ఫీలింగ్ ఉంది. తప్పితే డబ్బులతో రాజకీయం చేస్తే ఇంకా డబ్బులతో ఆయన పోయింది. అమ్మాయిలు చేసేవాళ్ళు రాజకీయం, మనం ఎందుకు చేయటం వాళ్ళే చేస్తారు. డబ్బులతో రాజకీయం చేయాలి, ప్రజలకు దగ్గరగా ఉంటాం. మీరు కావాలంటే ప్రజలకి అత్యంత దగ్గర ఉండేది నేనే. రాజకీయాలు వేరు, ధార్మిక కార్యక్రమాలు వేరు అనటంలో జంగాల సాంబశివరావుని ఉదాహరణ తీసుకోవచ్చా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు మేము ఉదాహరణకి మా వాలీబాల్ అకాడమీ ఉంది. అకాడమీలో ఈరోజు 200-300 మంది ట్రైనింగ్ అయ్యి ఉన్నారు. దాంట్లో నేషనల్ సెలెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఎవరు మా తెలుగుదేశం కార్యకర్తలు కాదు, కార్యకర్త పిల్లలు కూడా కాదు. అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్క వార్డులో 300-400 లాస్ వచ్చినాయి. ఈరోజు కూడా చూసింటారు, ఈరోజు ఎలక్షన్ అయిపోతే అందరూ వాటర్ ట్యాంకులు ఆపారు, అందరు సర్వీసులు ఆపారు. మేము ఓడిపోయినా కూడా ఇంకా సర్వీస్ చేస్తానే ఉన్నాం. అందరూ వాటర్ ట్యాంకులు ఆపారు. ఎలక్షన్ ముందు వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసిన అంత మండలంలో మొత్తం ఆపారు నియోజకవర్గంలో. ఇది ఎలక్షన్ ముందు పెట్టిన సర్వీసెస్ అన్నీ. ఈరోజు ఎలక్షన్ ముందు కొండలు చాలామంది పెట్టారు మంచిళ్ళు. ఎప్పుడు పోయిట్లా నేను ఫ్రిడ్జులు పెట్టాను, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు మాకు ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క బూత్లో 300-400 ఓట్లు తక్కువ వచ్చిన సరే ఈరోజు 200 క్యాన్లు ఫ్రిడ్జుల మీద వాటర్ నడుస్తుంది ఎండల్లో. మాకు ధార్మిక కార్యక్రమాలకి రాజకీయాలకి సంబంధం లేదు. రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీరేమన్నా పదవి ఇవ్వబోతుంది? యాక్టివ్గానే ఉంటాం. రాజకీయాల్లో ఒకసారి దిగిన తర్వాత ఇన్యాక్టివ్ అంటూ ఏముండదు. మాకు వచ్చినప్పటికీ బడ్డం లేకపోవడం ఏంటంటే, అంతకుముందు నేనే ఆలోచించాలి, నేనే నిర్ణయం తీసుకోవాలి, కొంత ఇబ్బందిగానే ఉండేది మా నా. ఇప్పుడు మాకెందుకు ఇన్ఛార్జ్ గారు లోకేష్ గారు వచ్చారు, లోకేష్ గారి యొక్క డైరెక్షన్లో ఏం చేయమంటే అది చేస్తాం. అంటే మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? మీరు కీరోలు కీరోలే కీరో అంటే
నేను లోకేష్ గారు చెప్పింది ఏంటంటే నాయకత్వం 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కాకుండా యూత్ని పెట్టి ఎంకరేజ్ చేద్దాం సార్ నెక్స్ట్ ఎలక్షన్కైనా పనికి వస్తారని చెప్పాను నేను. ఆయన ఏ విధంగా తీసుకుంటాడో తెలీదు. ఆయన ఏం తీసుకున్నా దానికి అనుకూలంగా నువ్వు పోటీ చేసే సాంసరావు ఖచ్చితంగా లైన్లో ఉండాలంటే ఉంటాం. లేదు యూత్కి ఇద్దామని నేనే చెప్పాను కాబట్టి నా సలహా భావించి యూత్కి కనుక ఇస్తే యూత్కి సపోర్ట్ చేసి ఖచ్చితంగా తిరుగుతాం. అంటే గత మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మీ పార్టీకి 3 లేదా 4 సీట్లు వచ్చింది. ఈసారి పెరుగుతాయా? అవి కూడా ఉండవా? అసలు పెరగటమే అయ్యో అవి కూడా ఉండకపోవడం దగ్గరికి వచ్చే లేదు. అసలు అందుట్లో మాకు ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్కి వచ్చారు అబ్బాయిలు. ఇప్పుడు ఇప్పుడు నిన్నట్లోనే 3 రోజుల్లోనే వాళ్ళ సంగతి తెలిసిపోయింది. ఏది అమ్మో ఇళ్ళు నోటీసులు ఇవ్వబోతున్నారా ఇళ్ళు బిగుతారు అని చెప్పని మా మీద ఒక మొన్న ఒక ఎప్పుడైతే మేము దుష్ప్రచారం చేశారు కాబట్టి మేము ఆ ఓటింగ్ తగ్గింది. లేకపోతే ఈసారి ప్రజలు మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంత తక్కువగా ఓడిపోయి అంత మెజార్టీతో ఓడిపోతారు మేము ఊహించట్లేదు అన్నది ఉంది. ఓడిపోయిన తర్వాత కసి పెరిగింది కానీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద ప్రేమ పెరిగి సానుభూతి పెరుగుతుంది. అవి ఎలక్షన్ వ్యవస్థను ఎక్కడ చూడాలి. ఓడిపోయిన తర్వాత అమ్మా ఓడిపోయాడరా అన్న బాధ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రతి దాంట్లో అరే మనం పొరపాటు చేసాము అంత బాగా పనిచేసిన ఆయన్ని మనం అనుకోకుండా ఈ ఒక్కసారికన్నా పాయింట్ మీద ఓట్లేసామే అన్న ఫీలింగ్ సమాజంలో ఉంది. మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. గట్టిగా మాకు బోర్డు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ మీ సొంత ఊర్లోనే చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకి మీ మండలం నుంచి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? ఓడిపోయిన తర్వాత ఆయన్ని కలిసినప్పుడు మీకు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఏమని చెప్పారు? నేను ఏంటంటే ఓడిపోయిన మరుసటి రోజే వెళ్ళా. ఆ రోజు వాస్తవంగా వాళ్ళని చూడంగానే నాకు ఏడుపు వచ్చింది. నన్ను వాళ్ళు ఓదార్చారు, నేను వాళ్ళ జీవితం వెళ్తే నన్ను వాళ్ళు వచ్చారు. తర్వాత వెళ్ళిన వాళ్ళకి మనం ఓడిపోయాం, ప్రజలు తీర్పు ఈ విధంగా ఇచ్చారు, తీర్పును గౌరవిద్దాం, నెక్స్ట్ మనం ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకొని గట్టిగా రాజకీయాలు చేద్దామనే ఉద్దేశం చెప్పారు. గిఫ్ట్ ఏముంది, మండలం మాకే వచ్చింది గ్యారంటీగా. మున్సిపాలిటీ కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. రాజధాని ప్రాంతంలో భూములకు సంబంధించి మీరు ఒక కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. మీ పొలాలను కూడా రాజధానికి ఇచ్చి ఉన్నారు. దీని మీద ఆర్కే కానీ కొంతమంది వైసీపీ నేతలు కానీ విమర్శలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అది ఇందాక చెప్పాను నేను. స్టేట్ వైడ్ ఒక అబద్ధం తయారు చేసి ఆ అబద్ధాన్ని 10,000 సార్లు చెప్తే నిజమయ్యేదాని దాంట్లో వైఎస్ఆర్సీపీ కేంద్రవర్గం కానీ వాళ్ళ సలహాదారుడు గారు ఆర్కే గారు కానీ సక్సెస్ అయ్యారు. అబద్ధాన్ని ప్యూర్లీ అబద్ధం. అది ఏ వ్యక్తి దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ కానీ నీ పొలం ఇవ్వమని అడగల. వాళ్ళ యొక్క ఒక స్కీమ్ పెడితే 33,000 ఎకరాలు నమ్మి ఇచ్చారు. రేపొద్దు ఇళ్ళు ఇళ్ళు కూడా ఇస్తారని చూద్దాం ఎవరున్నా. ఇందుట్లో సహజంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక మాట, పెద్ద గౌరవపరమైన పెద్ద పెద్ద నాయకులు కూడా చెప్పేది ఏంటంటే ముందుగా వీళ్ళు కొనుక్కొని రాజధాని ప్రకటించారు అనేది. అది ఇప్పుడు కూడా ఛాలెంజ్, ఈ సెకండ్ కూడా ఛాలెంజ్. నేను ఇది సుభాష్ రెడ్డి గారు చనిపోయిన హైకోర్టు జడ్జి గారు సుభాష్ రెడ్డి గారి దగ్గర అడ్వకేట్స్ టీం దగ్గర చెప్పా. సరే పెద్ద కొలమానమేం కాదు. డిసెంబర్ 8, 2014 ముందు తుళ్ళూరు మండలంలో యొక్క సేల్స్ అండ్ పర్చేజ్ రిజిస్టర్ చూడండి, సరౌండింగ్ మండలాల్లో ఉన్న సేల్స్ అండ్ పర్చేజ్ చేయండి, 1-2% తేడా తప్పితే ఎక్కడ ఉండదు. సరే 1-2% తేడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సహజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే రాజధాని గుంటూరు విజయవాడ మధ్యలో ఉంటుంది. ఒక టాక్ వచ్చింది ముందుగానే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దొనకొండ ఏరియాకి పోయింది. ఐవీ కిస్టార్ అగర్వాళ్ళు ఫైల్స్ అన్ని కూడా దొనకొండకు నడిపారని టాక్ కామన్ మ్యాన్ కూడా తెలిసిపోయింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిద్దన్న ఉద్దేశం గల వాళ్ళు దొనకొండ ఏరియాలో పొలాలు కొన్నమాట వాస్తవం. టీడీపీ అధికారంలోకి వచ్చిద్దని పొలాలు అనుకున్న వాళ్ళు నంబూరు ప్రాంతం అవ్వచ్చు, ఇప్పుడు అమరావతి ప్రాంతం అవ్వచ్చు, గుంటూరు ప్రాంతం అవ్వచ్చు, మంగళగిరి ప్రాంతంలో కొన్నమాట వాస్తవం. అది అన్నిట్లో భాగంగా కొన్నారు తప్పితే పట్టిల్గా తుళ్ళూరు మండలం ఒకటి ఆ పేదరికం మండలంలో ఉన్న 29 గ్రామాల్లో ఎక్కడా కొనలేదు. అది నిరూపిస్తే ఇప్పుడు కూడా ఛాలెంజ్. ఒక్క ఎకరం కూడా తేడా ఉండదు. అది అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు రాజధాని వరకు. మూడోది రైతుల దగ్గర లాక్కున్న అనే మాట ఈ ఆర్కే గారు చెబుతుంటారు. రేపు ఉదయం రైతుల దగ్గర లాక్కుంటే ఈయనకి 33,000 ఎకరాల్లో కనీసం 25-25,000 ఎకరాలు వెనక రావాలి. ఒక్కడే కూడా ఈయన వెనక్కి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పూలింగ్ ఆ ఫండ్స్ ఆయన డ్రాఫ్ట్ ప్లాన్కి ఇస్తే బాంబేలో పెడితేనే 2,000 ఇళ్ళు అమ్ముడు గంటకు అమ్ముడు పోయినాయి. ల్యాండ్ పూలింగ్ విషయంలో విపరీతమైన అబద్ధాలు ప్రచారం చేశారు. రేట్లు ఉన్నదాంట్లో భాగంగా పెనుమాగ జరీబ్ ఒకటి, ఉండవల్లి జరీబ్ ఒకటి, ఆ రేట్లో భాగంగా జరీబ్ వాళ్ళ యొక్క పొలాలు బాత రేటు కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవ్వనమాట వాస్తవం. లాక్కున్నమాట ఈయన లాక్కున్న దానికి ఎక్కడ ఈయన కోర్టుకేయలేదు. ఈయన ఏ ప్రాసెస్ ఇంతవరకు ఆపలేదు కూడా.
నేను ఆపానని చెప్పుకునే మాటలు అన్ని అబద్ధ శుద్ధ అబద్ధాలు ఏది ఒక్క ప్రాసెస్ కూడా ఆయన ఆపలేదు ఈయన వేసిన ఈవెన్ ల్యాండ్ ఎక్వేషన్ నోటిఫికేషన్ కూడా ఒక్క ప్రాసెస్ కూడా ఈయన సక్సెస్ అవ్వలేదు ల్యాండ్ ఎక్వేషన్ నోటిఫికేషన్ అనేది రోడ్డు సంబంధించిన విషయం అది అందువల్ల రాజధాని పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికి వీళ్ళంతా అబద్ధాలు ప్రచారం చెప్తే ఏ ఊరి దగ్గర ఎక్కడ కూడా లాక్కోలేదు ఈరోజు మీ అందరికీ తెలుసు పూర్వం ఈ జరీ భూములు తప్పితే తక్కిన కూడా 30 లక్షలు 25 లక్షల రూపాయలు పొలాలే అనుకోకుండా అందరికీ మొన్న రాజధాని వచ్చేటప్పటికే ఇప్పుడు ఈరోజు చూడండి మొన్నటిదాకా పెనుమాక పొలం 3 కోట్ల 75 లక్షల ఎకరం ఇక్కడ 2కి అడిగేవాడు లేడు ఇక్కడ 2కి అడిగేవాడు లేడు రైతులు ఓట్లు ఎత్తికేసి వరం బాబు ఇదేదరా బాబు మన పనే తెలియదు సరే వ్యవసాయ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేమ 2-5% రైతులకి ఎప్పుడుకు ఉంటుంది ఆ ప్రేమను మనం ఎప్పుడూ కాదనలేము ఆ రైతు ప్రేమ అనేదానికి గురించి చెప్తే తక్కిన విషయాలు అయితే వీళ్ళంతా అభూత కల్పనలు ప్రచారం చేయబడితే రాజధానిలో పొలం ఎవడు లాక్కోలేదు ఎవడు ఎవరిని కూడా ఇవ్వలేదు రేపు ఉదయం అందరితో పాటు ఇచ్చేటప్పుడు ఇందాక మొన్న ఆర్కే గారు ఒక మాట అన్నాడు వ్యవసాయంకైతే ఇస్తామన్నాడు వ్యవసాయంకైతే నువ్వు ఇచ్చేది వ్యవసాయంకైతే ఇస్తే సరిపోయింది వ్యవసాయంకైతే వెనక్కి ఇస్తామంటున్నాడు వ్యవసాయం చేసుకోవడానికి వీళ్ళంతా అడ్డం తిరిగింది వీళ్ళంతా అపార్ట్మెంట్లకు ఇచ్చుకుంటే ఎక్కువ డబ్బులు వచ్చేసి అడ్డం తిరిగారు రేపు ఉదయం పెద్ద చిక్కుముడి ఈ రాజధానిలో ఉన్న ప్లాట్లు ఇవన్నీ కూడా వీళ్ళు డిస్టర్బ్ చేస్తే బాగా చిక్కుముడి మ్యాక్సిమం దాని జోలికి వెళ్ళరు కూడా నా తెలిసిన వారికి అంటే రాజధాని ప్రాంతంలో మీరు కూడా ఒక భూస్వామి మీకు కూడా కొన్ని పొలాలు ఉన్నాయి మీరు కూడా రాజధాని ప్రాంతానికి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి ఉండాలి ఎందుకని మీరు ఇచ్చారు పక్కన వాళ్ళు ఇస్తున్నప్పుడు కొంత ఘర్షణ వాతావరణం కూడా ఆ ఏరియాలో చోటు చేసుకున్నాయి ఆ సమయంలో మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు పెనుమాక్ అనే విలేజ్లో టోటల్ పెనుమాక్ అనే విలేజ్లో నాకు పొలం ఉన్నమాట వాస్తవం మేము పానకల్డి గారు కూర్చొని ల్యాండ్ పూలింగ్కి ఇద్దాం స్కీమ్ బాగానే ఉంది ఇద్దాం అనుకున్న మాట వాస్తవం మేము ఎవరి దగ్గర పోయి ఏమీ అడగలా మనస్ఫూర్తిగా ఆర్కే గారిని చెప్పమనండి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు మనం రాజధాని కోసం మనం వైఎస్ఆర్సీపీ ఇవ్వద్దని చెప్పి ప్రతి ఇంటికి పోయి బతినాడు మేము ఎవరిని ఏమీ అడగలా ఒక పెనుమాకలోనే జరిగింది ఉండవల్లో ఆయన చెప్పినా ఇరు రేపొద్దు సీఎం చెప్పి జగన్ చెప్పినా కూడా ఇవ్వరు ఉండవల్లో జగన్ గారు రోడ్లకి ఇమ్మినా కూడా ఈ రేపు ఉదయం కూడా ఎవడు ఎందుకంటే ఎకరం 15 కోట్లు పొలం ఎవడు ఇస్తాడు ఎవడు ఈడు ఈయన చెప్పినా ఈరు చెప్పకపోయినా ఈరు ల్యాండ్ పూలింగ్ నాకు పొలం ఉన్న మాట వాస్తవం ఇచ్చిన మాట వాస్తవం మేము ఇచ్చిన వాళ్ళకి మా వాళ్ళకి మా ఊళ్ళో ఇవ్వమని చెప్పలేదు కానీ అలాగుండి ఉండవల్లకి వచ్చినప్పుడు నా పొలం కూడా ఇవ్వాల గ్రామం మొత్తం కలిపి ఇవ్వకూడదు అనుకున్నాం ఆర్కే గారిని ఉద్దేశించి మేము ఇవ్వద్దు అనుకోలేదు గ్రామం మొత్తం కలిపి మన ఊరు ల్యాండ్ 10 కోట్ల పైన ఉంది కాబట్టి ఇవ్వకూడదు అనుకున్నాం ఇవ్వాల అంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 2 పడవల మీద కాళ్ళు వేసారనుకోవచ్చా ఈ విధంగా మేం కాదు వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా మండల స్థాయిలో ఉన్న నాయకులంతా కూడా తుళ్ళూరు మండలంలో పొలాలు ఇచ్చేశారు ఉండవల్లి ఇవ్వాల ఏది నాకుంది 1 ఎకరమే ఉండవల్లిలో ఉండవల్లి 5 ఎకరాలుండి తుళ్ళూరు మండలంలో 50 ఎకరాలు 10,000 వైఎస్ఆర్సీపీకి యాక్టివ్ ఉన్న నాయకులందరూ కూడా అక్కడ ఇచ్చారు ఇక్కడికి వచ్చేటప్పుడు మేమేమంటామంటే రోడ్లు వరకు తీసుకోండి మాది అంతకుముందే పనికిరాదు ఫస్ట్ ఎందుకు పనిరాదంటే ఆల్రెడీ రెసిడెన్షియల్ క్రియేట్ అయిపోయింది సింగిల్ ప్లాట్గా ఎక్కడ ఉండదు ప్లస్ 33% ఆఫ్ ద ల్యాండ్ ఆల్రెడీ ఇట్ సెల్ఫ్ కన్వర్టెడ్ టు ప్లాట్స్ ఇంకా కొద్దిగా ల్యాండ్ ఉంటుంది ఆ ల్యాండ్ కొద్దిగా ల్యాండ్ గవర్నమెంట్కి వైడ్ దృష్టిలో ఉండదు కాబట్టి ఊరిని వదిలిపెట్టొద్దన్న ఉద్దేశం ఊరి మీద నిర్ణయం ఏది ఊళ్ళో అందరం కలిపి తీసుకున్న నిర్ణయం ఏది ఊళ్ళో పొలం ఎవరివ్వద్దు అందుకని ఉండవల్లి పొలం అది ఇప్పుడు నూతన ముఖ్యమంత్రికి గత ముఖ్యమంత్రికి కొన్ని పాలసీలు కొన్ని పథకాలు మార్పులు చేర్పులు చేసి ఉన్నారు ఈ పథకాలలో ఏమన్నా మీకు నచ్చినవి కానీ నూతన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కొత్త పథకాలు కానీ మీకు ఏమన్నా అట్రాక్ట్ అయ్యే ఏది ఉన్నాయి నూతన ముఖ్యమంత్రి గారు నవరత్నాలు పెట్టారు స్కీమ్లు అనేది సంక్షేమ కార్యక్రమం ఎవరు పెట్టినా మంచియే కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 105 కార్యక్రమాలు పెట్టారు కాబట్టి ఎవరికి మైండ్లోకి వెళ్ళాలి దీనికన్నా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఆయనే అయితే నూతన ముఖ్యమంత్రి గారు చెప్పేది రెండు మాటలు స్పష్టంగా చెప్తాడు ఆరోగ్యశ్రీ ఇది ఖచ్చితంగా మంచి కార్యక్రమం రెండోది ఫీజు రీయింబర్స్మెంట్ కరెక్ట్గా 3 కార్యక్రమం రెండో మాట పదే పదే ఒక మాట చెప్తుంటారు ఒక ఊహాజనితమైన పరిపాలన రాజన్న రాజ్యం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అని చెప్తారు రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనకు వచ్చేటప్పటికే ఆయన పరిపాలన గురించి పెద్దగా మాట్లాడిన కానీ ఈ రెండు స్కీముల గురించి మాట్లాడతాం 2009 ఎలక్షన్కు ముందు 2007 మధ్యలోంచి ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేశారు జిల్లాల వైజ్ స్టార్ట్ చేసుకుంటేటప్పటికే 2008 జూన్ కాడి నుంచి స్టేట్ అంతా ఇంప్లిమెంట్ చేశారు అంటే జూన్ కాడి స్టేట్ జూను ప్లస్ ఏప్రిల్ దాకా అదొక 10 నెలలు ఆ స్వామి అనుకోకుండా ప్రజల నుంచి విడిపోయేదాకా ఒక 9 నెలలు అప్పటి వరకు ఫండ్స్ సరిపోయినాయి ఆరోగ్యశ్రీ సక్సెస్ అయింది తర్వాత అదొక బడ్డనగా విపరీతమైన బడ్డనగా మారిది
కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా బాధలు పడ్డమాట వాస్తవం. ఆరోగ్యశ్రీ ఫెయిల్ చేద్దామని ఎవరికీ లేదు, అది సూపర్ సక్సెస్ స్కీమ్. రెండోది ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కూడా అంతే, ఆయన 2007లో డిక్లేర్ చేశాడు, 2008లో ఒకసారి ఫీజు కట్టాడు. అది వాస్తవంగా ఆ స్కీము పేదరికంలో ఉన్న క్లవర్స్కి మంచి స్కీము. ఆ స్కీమ్ గురించి నేను మాట్లాడేంత అర్హత నాకు లేదు, కానీ అయితే ఒక సజెషన్ అయితే చేయగలుగుతా, ఏ విద్యార్థులు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, ఏ విద్యార్థులు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తారు, రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అదే విద్యార్థులు దించుతారు ఖచ్చితంగా. దానికి కారణం ఏంటంటే 250,000 మంది పిల్లలు బయటకు వస్తున్నారు. అలా కాకుండా ఒక 20,000 వరకు ఓసీలకి అయితే 20,000 వరకు ఫీజు రీయింబర్స్మెంటు, బీసీలకి అయితే 30,000 ర్యాంక్ వరకు ఫీజు రీయింబర్స్మెంటు, ఎస్సీ ఎస్టీలకి అయితే 40,000 ర్యాంక్ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక్కొక్క స్కీమ్ కనుక పెట్టినడితే ఎవరైతే పేదరికంలో ఉన్న క్లవర్స్ వాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళు. ఈరోజు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా, రెండుసార్లు ఫెయిల్ అయినా కూడా ఫీజు రీయింబర్స్మెంట్లో సీట్ వస్తుంది, ఆడికి ఇంజనీరింగ్ అయిపోతుంది, అయిపోగల 250,000 మంది ప్రతిసారి బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వస్తే ఇంజనీరింగ్ చదివిన తర్వాత వాడు మామూలు ఉద్యోగం వెళ్ళడానికి వీలు పడతలా. ప్రతి పేదోడు పిల్లోడు, ప్రతి నాన్ క్లవర్ కూడా నా కొడుకు కూడా బాగా చదివాడు కాబట్టి అందరితో పాటు జాబ్ చేయాలని కోరుకుంటున్నాడు. ఆ బ్యాచే ఇప్పుడు నిరుద్యోగ కోసం అని చెప్పి యాంటీ గవర్నమెంట్ ఓటేస్తుంది. ఇది ఫీజు రీయింబర్స్మెంట్లో కనుక ప్రభుత్వాలు కనుక పేదరికి యొక్క క్లవర్స్ని పెట్టుకొని తక్కిన వాళ్ళు కనుక చదివించకపోతే ప్రతి గవర్నమెంట్ని ఈ ఫీజు రీయింబర్స్మెంట్ దించుతూనే ఉంటుంది. రాజశేఖర్ గారు పేరు రావడానికి కారణం ఆయన 2 సంవత్సరాల్లోనే భగవంతుడు ఆయన్ని దూరం చేశాడు కాబట్టి పేరు వచ్చింది. లేకపోతే అదే కంటిన్యూ అయితే ఆయన కూడా కట్టగలిగేవాడు కాదు, ఆయన కూడా ఇబ్బంది వచ్చి కూర్చుండే. అంటే ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇప్పుడు కాపు కార్పొరేషన్ గురించి చెప్పారు. చంద్రబాబు నాయుడు కాపులను తీసుకెళ్లి బీసీలను చేరుస్తారన్నారు. ఇది పార్టీకి ప్లస్ అయిందా, మీ కాపు సామాజిక వర్గానికి మైనస్ అయిందా? చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం మీద ఎలా చేశారనే కానీ కాపులకి చంద్రబాబు నాయుడు గారు మొన్న ట్రిప్లో చేసినంత కృషి ఎవరికి చేయలేదు, ఎవరికి చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కాకుండా ఫారిన్ ఫండ్స్లో కానీ, విద్యా దాంట్లో కానీ, లోన్స్ విషయంలో కానీ విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కృషి చేసుకుంటూ వచ్చాడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే అనుకోకుండా నరేంద్ర మోడీ గారు ఓసీలో ఓబీసీ కోటా ఇవ్వటం, దాంట్లో 5% ఇవ్వటం మంచి కార్యక్రమం. అది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవటం, వీళ్ళు అంతకుముందే చంద్రబాబు నాయుడు గారికి దూరం అయి ఉండటం రకరకాల కారణాల మీద కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది కాపులు దూరం అయ్యారు, అందువల్లనే గవర్నమెంట్ బయటకు పోయింది. అయితే ఈయన చేసిన చాకరీ కాపులకు ఎవడు చేయలే. చంద్రబాబు నాయుడుని ముంచారా కాపులు? అందరూ ముంచలేదు. ఇప్పుడు మా మండలం లేలా, మా మండలం మేము టీడీపీకి వేసాం. కొన్నిసార్ల అదే ఈ ప్రాపగాండ మేము ఊరే ఖచ్చితంగా చెప్పి ప్రాపగాండలు ఎక్కువైపోయిన తర్వాత మీకేమి లేదు, మీకేమి లేదు, మిమ్మల్ని అది చేశారు ఇది చేశారు అని చెప్పని వీళ్ళు 1 సంవత్సరం ముందు నుంచే ప్రచారం చేయడంలో నాయకత్వ ఫాల్ట్లో కొంత జరిగినమాట వాస్తవం. ముంచారని నేను కానీ ఓట్లు మ్యాక్సిమం సగం మంది వేయలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.